ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. అందరితో గొడవ పడిన వాడేనా ఇతను? అందరితో గొడవ పడి వెళ్ళిన ఆమెనా ఈమె? తిరిగి వచ్చేసరికి ఏమిటి ఈ మార్పు? ఏమిటి ఇంత అద్భుతమైనటువంటి మార్పు? ఎలా సాధ్యమైంది? చప్పగా ఉన్నటువంటి కూరలో ఉప్పు వేయటం ఆలస్యం, అక్కడున్న వాతావరణం అంతా కూడా టేస్టీగా మారుతుంది. దేవుడు కోరుతుంది ఏమిటంటే, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ ఉనికిని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, మా ఆఫీసులో అందరూ ఉన్నారు కానీ ఇతను లేకపోతే మాత్రం మా ఆఫీస్ సరిగా ఉండదండి, పనులు జరగవండి. ఇతను లేకపోతే మాత్రం, ఈమె లేకపోతే మాత్రం పనులు జరగవండి. అతడుంటే మాత్రం చక్కగా పనులు జరుగుతాయి. అతనికి ఏదైనా అప్పగిస్తే చాలు, చక్కగా పనిచేసి పెడతాడు. ఆమెకి ఏదైనా అప్పగిస్తే చాలు, చక్కగా పనిచేస్తుంది. కారణం ఏమిటి? నీ ఉనికి, నువ్వు క్రైస్తవునిగా దేవుని బిడ్డగా నీ ఉనికి ఇతరులను ప్రభావితం చేయాలి. ఇంత నమ్మకమైన వాడు మా ఆఫీస్లో వేరేవాడు దొరకడండి, ఇంత మంచివాడు మా ఆఫీస్లో వేరే మరొకటి దొరకడండి, ఇంత కష్టపడి పనిచేసేవాడు, ఇంత కష్టపడి పనిచేసేటటువంటి ఉద్యోగి మా ఆఫీస్లో ఇంక ఎవరు దొరకరండి. నీ ఉనికి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ ప్రజెన్స్, నీ ఉనికి ఇతరులను ప్రభావితం చేయాలి. ఆనాడు యోసేపు యొక్క ఉనికి ఆ ఇంటి అంతటిని ప్రభావితం చేసింది. ఆ ఇంటికి యజమాని అటువంటి పొతిఫర్ని ప్రభావితం చేసింది. ఆ యోసేపు ఆ ఇంట్లోకి రావడం ఆ ఇంటి యొక్క వాతావరణం మారిపోయింది. ఆ ఇంటిలో ఉన్నటువంటి స్థితిగతులు మారిపోయినాయి. ఎందుకని? అతనికి యెహోవా తోడై ఉన్నాడు కాబట్టి. అతని యొక్క ప్రవర్తన, అతడు పనులు చేసే విధానము, అతని మాట తీరు, అతడు తీసుకునేటటువంటి బాధ్యత, కనపరిచేటటువంటి నైపుణ్యత, తాను కలిగి ఉన్నటువంటి పనిచేసే పద్ధతి ఆ ఇంటిలో ఇతరులకు మాదిరికరంగా ఉంది. అందుకే అతి తక్కువ టైంలోనే అతడు ప్రమోషన్ పొందుకున్నాడు, ఇంటి అంతటి పైన విచారణకర్తగా నియమించబడ్డాడు. కారణము, అతడు వెళ్ళినప్పుడు ఆ డిఫరెన్స్ కనిపించింది. అతని ఉనికి ఆ ఇంటిలో చుట్టూ ఉన్న వారిలో మార్పును తీసుకొచ్చింది. నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యావంటే నువ్వు జాయిన్ కావడం వల్ల ఆ డిపార్ట్మెంట్లో మార్పు రావాలి. ఉనికి, నిన్ను చూసి ఇతరులు కష్టపడి పనిచేసేవాళ్ళుగా తయారు కావాలి. మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మీ పై అధికారి కావచ్చు, లేక గ్రూప్ లీడర్ కావచ్చు, టీమ్ లీడర్ కావచ్చు, నిన్ను చూపిస్తూ మిగిలిన వాళ్ళకి చెప్పగలగాలి. చేస్తే, పని చేస్తే అతనిలాగా చేయాలి. మీరు కష్టపడి పనిచేస్తే ఆమెలాగా చేయాలి. బాధ్యత తీసుకొని ఆ బాధ్యతకు న్యాయం చేయాలంటే అతనిలాగా చేయాలి. మీరు నిన్ను చూపించి నీ చుట్టూ ఉన్న వారిని మోటివేట్ చేయగలగాలి. నీ జీవితము ఇతరులకు మోటివేట్ చేసే విధంగా ఉండాలి. నీ జీవితము ఇతరులకు ఒక మోడల్గా ఉండాలి. హెచ్చరికగా ఉండడం చాలా ఈజీ. తప్పుడు పనులు చేసేవాళ్ళు, జీవితంలో విలువలు లేకుండా జీవించేవాళ్ళు ఇతరులకు వార్నింగ్గా ఉంటారు. సంసోను విలువలు లేకుండా జీవించాడు, వార్నింగ్గా మిగిలాడు. గెహజీ విలువలు లేకుండా జీవించాడు, వార్నింగ్గా మిగిలాడు. ఏలీ కుమారులు విలువలు లేకుండా జీవించారు, వార్నింగ్గా మిగిలారు. బిలాము, అలాగే ఆకాను విలువలు లేకుండా జీవించారు, వార్నింగ్గా మిగిలారు. కయ్యను విలువలు లేకుండా జీవించాడు, ఒక హెచ్చరికగా మారాడు. కానీ యోసేపు ఒక మోడల్గా ఉన్నాడు. 10 మందికి యోసేపును చూపించి, ఇదిగో మీరందరూ ఇలా కష్టపడండి, అతనిలాగా జీవించాలి మీరు, ఇతనిలాగా మాట్లాడాలి మీరు, ఇతనిలాగా బాధ్యత తీసుకోవాలి. అతని ఉనికి పొతిఫర్ ఇంటినే మార్చిపడేసింది. సహోదరి సహోదరా, నీ ఉనికి నీ చుట్టూ ఉన్నటువంటి వారిని, ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేయగలగాలి. అడుగుతున్నాను, నీ చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేసేటటువంటి జీవితం జీవిస్తున్నావా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నాయన మేము మా జీవితాన్ని ఎలా సరిచేసుకోవాలో, బాగు చేసుకోవాలో, మార్చుకోవాలో నేర్పినందుకు స్తోత్రాలు. ఎక్కడ ఉంటే అక్కడ ఉప్పు తన ఉనికిని
కనపరుస్తుంది, చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చేస్తుంది. మేం కూడా ఎక్కడ ఉంటే అక్కడ మా జీవిత విధానము మా చుట్టూ ఉన్నటువంటి మనుషులను ప్రభావితము చేసి వారిని నీ కుమారులుగా కుమార్తెలుగా మార్చే విధముగా చేసే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.